కడప జిల్లాలో ఓ లారీకి నిప్పంటుకుని కాలి బూడిదైంది. రామాపురం మండలం గువ్వల చెరువు చెక్పోస్టు సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికులందరూ నివ్వెరపోయి చూస్తుండగానే లారీ పూర్తిగా మంటల్లో కాలిపోయింది. చెన్నై జాతీయ రహదారిపై ఓ ట్రక్లో భారీ మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ట్రక్ పూర్తిగా మంటల్లో కాలి బూడిదైంది. కాగా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. గుజరాత్ నుంచి పాండిచేరికి టైల్స్ లోడ్లో వెళ్తున్న ట్రక్ ప్రమాదానికి గురైంది. ఇంజన్లో సడన్గా పొగలు వ్యాపించడంతో గమనించిన డ్రైవర్ వెంటనే వాహనాన్ని పక్కకు నిలిపివేశారు. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్, క్లీనర్, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ అండ్ రెస్క్యూ సర్వీస్ యూనిట్ క్షణాల వ్యవధిలో సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేసేందుకు ప్రయత్నించారు. అయితే ఇప్పటికే లారీ పూర్తిగా కాలిపోయింది. కాగా ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న రామాపురం పోలీసులు దర్యాప్తు చేపట్టారు.